करोना एफेक्ट तो सिटी लोंडे अन्नी पर्यटक प्रांतालके तालं वड्डिदी अट्लने शिल्पारामं कूडा कानी त्वरलोने विजिटर्लकी वेल्कम चेप्पनीकी मुस्ताबैतुंदी शिल्पारामं मरी शिल्पारामंलो ओपल एट्लांटी वर्क जरुगुतुंदी कोविड गाइडलाइन्स प्रकारं एट्लांटी एर्पाट्लु सागुतुन्नायि एट्लांटी मार्पुल चेर्पुलतो मल्ली शिल्पारामं विजिटर्स की वेल्कम चेप्पडानिकी रेडी अवुतुंदो चूसुद्दां इक शिल्पारामं वच्चिन एंटने टिकेट कौंटर तेलुसु इक पातगुंडे टिकेट कौंटर अदि सो पात उंडे टिकेट काउंटर लो ऐदु काउंटर्स नडुस्तुंडे अंदुलो मूडु विजिटर्स कोसम इंको रेंडु कैमरास अंड वीडियो कैमरास एवैते उंटे वाटि कोसम ओक रेंडु मोत्तानिकैते ऐदु टिकेट काउंटर्लु नडुस्तुंडे वाटितो पाटु जनरल आड टिकेट तीसुकुन्न वाळ्ळु इक्कडि नुंचि वच्चि लगेज कानी कैमरा चेकिंग कानी टिकेट चेकिंग कानी इवन्नी अय्यिन तर्वात लोपलिकि एंट्री पाइंट उंडेदि अदे ई पाइंट కానీ ఇప్పుడు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా టికెట్ కౌంటర్లు కూడా పెంచుతున్నారు ఎందుకంటే శిల్పారామంలో వీకెండ్లకి పండుగలకి పబ్లిక్ హాలిడేకి రద్దీ బాగుంటది అందుకనే టికెట్ కౌంటర్ కూడా అదనంగా ఏర్పాటు చేస్తున్నారు అదే ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే మనకు కనిపిస్తుందో అదే శిల్పారామంలో కొత్తగా ఏర్పాటు జరుగుతున్న టికెట్ కౌంటర్ సో ఈ టికెట్ కౌంటర్ నుంచి రెండు కౌంటర్స్ ఉంటాయి అండ్ చెకింగ్ పాయింట్ కోసం మళ్ళీ టికెట్ తీసుకొని ఉల్టా వచ్చేయాల్సిన అవసరం లేదు ఏదైతే ఎగ్జిట్ గేట్ ఇప్పటివరకు మనకు శిల్పారామం దగ్గర ఉందో అదే ఎంట్రీ గేట్ గా కూడా మారిపోతుంది అక్కడే చెక్ చేసుకున్న తర్వాత అంటే లగేజెస్ కి సంబంధించి గాని దాంతో పాటు టికెట్స్ తో పాటు ఇప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా థర్మల్ స్కానింగ్ లు మాస్కులు ఉన్న వాళ్ళకి అండ్ సానిటైజ్ చేసిన తర్వాతనే వాళ్ళని లోపలికి పంపిస్తారు అట్లా ఎంట్రన్స్ లోనే శిల్పారామంలో ఒక కొత్త మార్పు అదే టికెట్ కౌంటర్ సో దీంతో పాటు లోపల ఎట్లాంటి మార్పులు జరుగుతున్నాయి అండ్ ఎట్లాంటి అదనంగా ఏర్పాట్లు అండ్ స్పెషల్ అట్రాక్షన్ గా ఏం ఉండబోతుందో శిల్పారామంలో చూద్దాం విజిటర్స్ ఒక్కసారి శిల్పారామంలో అడుగు పెట్టంగానే వాళ్ళని అట్రాక్ట్ చేసేది ఇక్కడ ఉండే పచ్చదనమే సో ఆ గార్డెన్ ఏరియాలలో కూడా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి గతంలో మనకి చూస్తే ఓన్లీ ఒక రోజ్ కానీ లేదంటే బంతి కానీ వీటికి సంబంధించి గార్డెనింగ్ ఉండేది కానీ ఇది కూడా గార్డెన్ ఏరియా కూడా కంప్లీట్గా మార్పులు జరగబోతున్నాయి ఇక ఆ తర్వాత ఉండే ఇక్కడ హస్తకళలు కావచ్చు ఇక్కడ ఆర్కిటెక్చర్ కి ఒక నిలువెట్టు నిదర్శనంగా ఒక నిలువుట అద్దంలా కనిపించేవి ఈ ఆర్చ్లు మనం గతంలో చూస్తే ఒక పాటరీ ఆర్చ్ మనకు కనిపించేది అది మ్యూజియం కాడ కానీ ఇప్పుడు టెరకోటా ఆర్చ్ ఆర్ట్ మనకు కనిపిస్తుంది అదే ఇది మనం చూస్తున్నాం కదా ఒక నీటి అండ్ ఫినిషింగ్ దాదాపు 90% వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఈ గంటలు ఏదైతే నేను అట్టుకున్నాను ఇవన్నీ కూడా అమర్చి దానికి సంబంధించి లైటింగ్ వర్క్ చేస్తుడితోటి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది సో ఇక్కడ ఉండే ఆర్కిటెక్చర్ ఏదైతే కళాకారులు ఉన్నారో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం మరి ఇది ఎప్పుడు షురూ చేసిరో పని ఎందుకంటే ఇది చాలా హెవీ వర్క్ అండ్ చాలా జాగ్రత్తగా చేయాల్సిన వర్క్ ఎందుకంటే సిమెంట్ కాదు కంప్లీట్ ఒక మట్టితో కూడిన పని ఉంటుంది ఇది సో వాళ్ళతో మాట్లాడదాం మనం అన్న నీ పేరేందే సుధాకర్ సో మొత్తానికి అయితే 90% వర్క్ కంప్లీట్ అయ్యింది కానీ ఇది ఎప్పుడు షురూ చేశారు అసలు అయితే 3 నెలలు పడుతుంది 3 నెలలు సార్ మరి ఇప్పుడు మెయిన్ గా ఈ ఆర్చ్ ఇక్కడ కట్టడానికి కారణం ఏంది ఇది ఎంట్రన్స్ ఉంటది కదండి అందుకే ఇది కొత్తగా చేస్తున్నాం ఓకే ఈ పక్క ఏనుగులు వస్తాయి ఇక్కడ ఓకే ఈ 2 ఏనుగులు వస్తాయి ఈ పబ్లిక్ వచ్చేదానికి బాగుంటది మేము చేస్తున్నాం సో ఎన్ని నెలలు పట్టింది అసలు ఇది 3 నెలలు పట్టింది మరి లాక్ డౌన్ టైం లో అయితే అసలు ఇంట్లోకి వెళ్ళి కాల్ బయటలే పెట్టలేని పరిస్థితిలో చాలా రోజుల వరకు సిటీ ఉంది మరి ఆ టైం లో ఎట్లా పని చేశారు మీరు ఐడి ఇక్కడ ఉన్నాయండి మెటల్ అంతా ఇక్కడ ఉంటది నాకు ఇక్కడే ఉంటా నేను దానికి ఇవన్నీ చేశా ఇక్కడే చేశా బయట పోకుండా ఇదే చేశా ఓకే మరి తిండి తిప్పలు పండుకొనుడు ఇవన్నీ ఎట్లా అన్ని లోపలే సో మొత్తానికి అయితే 3 నెలలు శిల్పారామ ఒక కొత్త లుక్ తీసుకురావడానికి కష్టపడ్డారా అవునండి ఇట్లాంటి ఆర్చిలు ఎన్ని ఉన్నాయి మొత్తం శిల్పారామం ఇక్కడ ఒకటి ఉంది ఇంకా ముందర ఒకటి ఉందండి రెండు ఉన్నాయి కొత్తగా వచ్చిన ఆర్చిలు ఎన్ని కొత్తగా అంటే ఇదే అండి ఇప్పుడు ఫస్ట్ ఇది ఇక మొత్తానికి అయితే అట్రాక్ట్ చేయడానికి ఒక గార్డెన్ వర్క్ అయితే జరుగుతుంది ఇంకా పూర్తి స్థాయిలో గార్డెన్ వర్క్ కంప్లీట్ కాలేదు ఎందుకంటే ఆ మొక్కలు ఏవైతే కలర్స్ ఎంచుకున్నారో ఇంకా వర్క్ స్టార్ట్ కాలేదు కాకపోతే ఆ గడ్డి తీసేసి ఇంకొకటి ప్లేస్ చేయడం అవన్నీ అయితే జరుగుతున్నాయి ఇక ఆర్చ్లకు సంబంధించి వర్క్ అయితే దాదాపు కంప్లీట్ అయిపోయింది ఇంకొక 4 రోజులలో ఈ ఆర్చ్కి సంబంధించిన వర్క్ కంప్లీట్ కాబోతుంది సో ఇంకొక దగ్గరికి వెళ్దాం సో అక్కడ ఏం ఏర్పాట్లు జరుగుతున్నాయో చూద్దాం ఎందుకంటే ఈ శిల్పారామం అనేది 65 ఎకరాలలో మస్తు పెద్దగా ఉంటుంది మరి లాక్డౌన్ తర్వాత న్యూ లుక్ శిల్పారామం దగ్గర ఎక్కడెక్కడ ఏ అట్రాక్షన్స్ ఉన్నాయో చూపిస్తాం పట్నంలో పల్లెటూరు అందాలు చూపించడానికే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు శిల్పారామంలో విలేజ్ మ్యూజియం ఇక త్వరలోనే శిల్పారామం ఓపెన్ అవుతుందని ఒక ఇండికేషన్ తోటి ఇక్కడ వర్క్తో పాటు ఇక విలేజ్ మ్యూజియం దుమ్ము దులిపే పనుల పడ్డారు ఇక్కడ సిబ్బంది ఏదైతే మనం చూస్తున్నామో ఆ విలేజ్ మ్యూజియంలో ప్రజెంట్ మనం ఉన్నాం ఎక్కడైతే కలర్స్ వెలిసిపోయి ఉంటే ఆ కలర్ వర్క్ రేపటి నుంచి షురూ కాబోతుంది ఇక చాలా రోజుల వరకు కూడా క్లోజ్ ఉండడం దాంతోపాటు విజిటర్స్ ఎవరు రాకపోవడంతో ఎక్కడికక్కడ దుమ్ము జాలలు పట్టుండే ఇక అవన్నీ కూడా దులిపే పనులు పడ్డారు దాంతోపాటు
ట్రీ కటింగ్ ఏదైతే చెట్లు అండ్ చిన్న చిన్న మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని రీప్లేస్ చేసుడు మొక్కలు తీసేసి రీప్లేస్ చేసుడు గాని దాంతో పాటు చెట్లు ఏవైతే ఉంటే ఆ కటింగ్ క్లీనింగ్ వర్క్ అయితే ప్రెజెంట్ విలేజ్ మ్యూజియం లో జరుగుతుంది దాంతో పాటు ఇక్కడ ఏది కూడా ఒక కొత్త వర్క్స్ అనేవి ఏవి కూడా విలేజ్ మ్యూజియం లో లేవు గాని ఏదైతే ఎల్స్పైన పెయింటింగ్లు కావచ్చు బొమ్మలకి బట్టలు కావచ్చు ఇవన్నీ కూడా మళ్ళీ రీప్లేస్ చేసే పని జరుగుతున్నారు కానీ కొత్తగా ఇక్కడ మాత్రం ఎట్లాంటి ఏర్పాట్లు కానీ పనులు కానీ ఏమీ లేవు ఇది విలేజ్ మ్యూజియం దగ్గర ఉంది సో ఇంకొక స్పాట్కి వెళ్దాం శిల్పారామంలో అక్కడ ఏం వర్క్ జరుగుతుందో సుత్రిగ శిల్పారామం అంటే చిన్న పెద్ద తేలేడ తెలియకుండా అందరూ ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందే చిల్డ్రన్ పార్క్ ఇక ప్రజెంట్ నేను ఏదైతే ఉన్నానో చిల్డ్రన్ పార్క్ పక్కనే బర్డ్స్ ఎన్క్లోజర్ కూడా రెడీ కాబోతుంది అయితే లాక్డౌన్ తర్వాత నుంచి ఇక్కడ పనులు షురూ అయిపోయినాయి ఇప్పుడు చూస్తే దాదాపు ఒక 60% ఆఫ్ వర్క్ మాత్రమే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ అన్నీ కూడా బర్డ్స్ ఉండబోతున్నాయి అయితే శిల్పారామంలో వచ్చేవాళ్ళు షాపింగ్ ఎంటర్టైన్మెంట్ ఫుడ్తో పాటు బర్డ్ లవర్స్ కూడా చాలా వస్తుంటారు దాంతోపాటు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అందుకనే గతంలోనే ఇప్పటికే శిల్పారామంలో ఇక్కడ కుందేళ్ళు కావచ్చు కోళ్ళు కావచ్చు పిచ్చుకలు కావచ్చు తర్వాత ఇక్కడ ఉండే నీళ్ళల్లో బాతులు చేపలు ఇవన్నీ కూడా పెంచుతున్నారు ఇక వీటితో పాటు ఇంకొంచెం స్పెషల్ అట్రాక్షన్గా ఉండాలి ఇన్ని రోజులు శిల్పారామం మిస్ అయినా అనుకున్న వాళ్ళు ఒకసారి శిల్పారామంకి ఎంట్రీ ఇవ్వగానే ఇంకా కొత్తగా అనుభూతి ఉండాలని చెప్పేసి ఈ బర్డ్స్ ఎన్క్లోజర్ అనేది కూడా ప్లాన్ చేసినారని చెప్పొచ్చు చూస్తుంటే ప్రతి మనకి ఎన్క్లోజర్స్ అంటే సింగిల్ ఎన్క్లోజర్స్గా మనకి ఒక 4 షేడ్స్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా అట్లే 4 షేడ్స్ ఉన్నాయి ఇక మిడ్లో సెంటర్ ఆఫ్ ఒక పెద్ద ఎన్క్లోజర్ కూడా రెడీ అవుతుంది అయితే ఇది లాక్డౌన్ తర్వాత షురూ అయిపోయింది వర్క్ అయితే ఇది కంప్లీట్ అవ్వడానికి మళ్ళీ పైన కూడా నెట్ తోటి నెట్ వేసిన తర్వాత మళ్ళీ వెల్డింగ్ చేయడానికి ఇదంతా వర్క్ కంప్లీట్ కావడానికి మినిమం ఇంకొక 1 మంత్ పడుతుంది ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ చిల్డ్రన్ పార్క్ వచ్చిన పిల్లలందరూ కూడా ఇక్కడ ఉండే వెరైటీ బర్డ్స్ తోటి పిచ్చుకలతోటి ఇంకా ఎంజాయ్ చేయబోతున్నారు ఇది ఈ లాక్డౌన్ టైంలో శిల్పారామంలో ప్రత్యేకంగా చిల్డ్రన్ పార్క్ దగ్గర జరుగుతున్న ఏర్పాట్లు ఇక ఓవరాల్ శిల్పారామం సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి దాంతోపాటు టిక్కెట్ రేటు పెరగబోతుందా అండ్ ఎప్పుడు శిల్పారామం ఎగ్జాక్ట్గా ఓపెన్ కాబోతుంది అండ్ ఈ లాక్డౌన్ టైంలో టైంని ఎట్లా యూటిలైజ్ చేసి ఇటు మాదాపూర్ శిల్పారామం కావచ్చు ఉప్పల్ శిల్పారామంలో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ఇక శిల్పారామం ఇన్ఛార్జ్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం అసలు ఇంతకీ లాక్డౌన్ పీరియడ్ శిల్పారామంలో ఎట్లాంటి మార్పులు రాబోతుంది అండ్ ఎప్పుడు విజిటర్స్ కోసం ఓపెన్ అవ్వబోతుంది దాంతోపాటు ఎన్నో విషయాలు తెలుసుకుందాం ప్రజెంట్ మనతోటి కిషన్ సార్ ఉన్నారు మాట్లాడుతుంది హాయ్ సార్ శిల్పారామం ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందని చాలామంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే పీపుల్ ఆర్ వెరీ బోర్డ్ సిట్టింగ్ ఎట్ హోమ్ ఈ లాక్డౌన్ పీరియడ్లో సో ఎప్పుడు విజిటర్స్కి ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది 20th March నుంచి మేము శిల్పారామం క్లోజ్ చేయడం జరిగింది అప్పటి నుంచి అసలు ఎవరిని కూడా లోపలికి అలో చేయకూడదు అని గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము క్లోజ్ చేసినాము ఇప్పటి మరి కూడా అది ఓపెన్ కాలేదు ఇక ఎప్పుడు ఓపెన్ అవుతుంది అన్నది గవర్నమెంట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది బట్ శిల్పారామం క్లోజ్ అయినంత మాత్రంలో దాని మెయింటెనెన్స్లో ఏమాత్రం కూడా మేము అశ్రద్ధ వహించకుండా మా శిల్పారామం ఎప్పుడు వచ్చినా 24 అవర్స్లో ఎవరు ఎప్పుడు వచ్చినా లోపల స్పిక్ అండ్ స్పాన్ ఉంటుంది నీట్గా క్లీన్గా మా చెట్లు మా పూలు మా పరిసరాలు మా పరిస్థితులు మా యాంబియన్స్ చూడేందుకు చాలా ముచ్చటగా ఉంటాయన్నమాట దాన్ని మాత్రం మేము కరోనా ఎఫెక్ట్ ఉన్నా కూడా మాకు ఇన్కమ్ లేకున్నా కూడా మేము మాత్రం దాన్ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నామండి అది మేము సగర్వంగా చెప్పుకోగలుగుతాం ఇక మెయింటెనెన్స్ అంటేనే ఒక ఖర్చుతో కూడుకున్న పని అంటే గతంలో టికెట్ రూపంలో కానీ విజిటర్స్ వచ్చేటప్పుడు దానికి ప్రాబ్లం ఉండేది కాదు కానీ మరి ఇప్పుడు ఎట్లా సాగింది ఈ 6 నెలల పాటు మెయింటెనెన్స్ అనేది అదనపు భారం ఎంత పడింది అసలు చల్లి ఈ 6 నెలల నుంచి మాకు అసలు ఒక పైసా ఇన్కమ్ అనేది లేదు కానీ ఇదివరకు మేము ఇన్కమ్ ఏదైతే ఇన్కమ్ జనరేట్ చేసినామో ఆ ఇన్కమ్ తోటి మేము కొద్దిగా గొప్ప మాకు బ్యాంక్స్లలో పెట్టుకున్న అమౌంట్స్ తోటి మేము దాన్ని మెయింటైన్ చేయగలుగుతున్నాము అయితే ఏంటంటే మా స్టాఫ్ను కూడా మేము వాళ్ళని ఏ విధమైనటువంటి డిఫికల్టీస్లో మేము ఉంచుకోదలుచుకోలేదు వాళ్లకు పూర్తి శాలరీ మేము 6 నెలల నుంచి కూడా ఇవ్వటం జరుగుతున్నది అసలు శిల్పారామంకు మాకు బడ్జెటరీ అలొకేషన్ అనేది ఉండదు గవర్నమెంట్ నుంచి కానీ ఎక్కడి నుంచి మేమేమైనా సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్ట్ మాది మాకు వచ్చేటువంటి గేట్ కలెక్షను ఇంకా వేరే మ్యారేజ్ హాల్స్ ఉంటాయి సాంప్రదాయ వేదిక ఉంది రాక్ హైట్స్ ఉంది మౌంటైన్ హైట్స్ ఉంది శిల్పకళా వేదిక ఉన్నది ఇటువంటి ప్లేసెస్ మేము ఏదైతే చేసినామో అక్కడ క్రియేట్ చేసినామో వాటి నుంచి కూడా కొంత మాకు ఇన్కమ్ వచ్చేది అదేవిధంగా ఇంకా స్టాల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దగ్గర దగ్గర
300 స్టాల్స్ ఉంటాయి అక్కడ ఈ 300 స్టాల్స్ ఫర్ ది లాస్ట్ 6 మంత్స్ నుంచి అవి కూడా క్లోజ్ అయ్యి ఉన్నది వాళ్ళు ఏంటంటే మినిమం అమౌంట్ మేము వాళ్ళ దగ్గర నుంచి ఫర్ మెయింటెనెన్స్ అనుకోండి ఫర్ ఎలక్ట్రిసిటీ పవర్ ఛార్జెస్ అనుకోండి ఇటువంటి వాటికి కొంత మినిమం మేము కలెక్ట్ చేసుకుంటాం 7000 అట్లా ఒక్కొక్కండకు ప్రతి నెల అది కూడా మాకు క్లోజ్ అయ్యి ఉన్నది అయితే ఈ ఇన్ని డిఫికల్టీస్ మాకు ఉన్నా కూడా మేము ఇదివరకు కూడబెట్టుకొని కొద్ది గొప్ప మెయింటెనెన్స్ కొరకు మిగిల్చుకున్న అమౌంట్ తోటి ఈ 6 నెలల నుంచి గడుపుకుంటున్నాం దీంట్లో ఇప్పుడండి మాకు చూడండి దగ్గర దగ్గర మాకు ప్రతి మంత్ శాలరీస్ మీదనే 40 లక్షలు ఖర్చు అవుతున్నది 40 లక్షలు అంటే మీరు ఆలోచించండి అంటే మాకు యావరేజ్గా 70-85 వేలు మాకు వస్తుంది ప్రతి ఇది అయితే దాంట్లో మేము ఒక మంత్లీ 3-4 లక్షలు మేము దానికి ఎక్సెస్ మా దగ్గర ఉంటుంది అన్నమాట అంటే ఇప్పుడు ఆ విధంగా మేము సేవ్ చేసిన అమౌంట్ అంతా ఈ 6 నెలల లోపల కంప్లీట్ అయిపోయింది సో ఆల్రెడీ శిల్పారామం ఒక లాస్లో కష్టాల్లో ఉన్నప్పటికీ కానీ ఎవరైనా విజిటర్స్ మళ్ళీ శిల్పారామం ఓపెన్ అయిన తర్వాత అడుగు పెడితే అట్లాంటి పరిస్థితులు ఎక్కడ కూడా శిల్పారామంలో కనిపించట్లేదు చాలా వరకు వర్క్స్ కూడా స్టార్ట్ చేసేసారు సో ఈ లాక్డౌన్ పీరియడ్ టైం శిల్పారామం అభివృద్ధికి ఎట్లా తీసుకున్నారు సార్ ఈ లాక్డౌన్ పీరియడ్ను ఏ విధంగా మేము యూజ్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు 25 సంవత్సరాల కింద అప్పుడప్పుడు మేము వేసినటువంటి ముగ్గుల్లో కొంత ఫేడింగ్ రావచ్చు మేము కట్టినటువంటి అంత మాది నటెంట్ బోల్ట్ సిస్టము ఏమైనా కూడా పక్కాగా సిమెంట్ వేసి మేము అట్లా చెయ్యము అంత పల్లెటూరు మీరు అన్నారు మొట్టమొదలే అంత పల్లెటూరి వాతావరణం ఎట్లుంటుందో గుడిసెలు ఇదంతా ఉంటుంది వాటి కొన్ని కొన్ని చోట్ల ఈ వానలకు అదంతా కూడా కొంత డ్యామేజ్ అయ్యి ఉండే వాటిని ఎంత మేము రిపేర్ చేయడం జరిగింది మా ముగ్గులకు అన్నిటికీ ఫ్రెష్నెస్ తీసుకొచ్చినాం మా దగ్గర మంచి ఇది ఉంటాయి కదా స్టాచ్యూస్ ఏదైతే ఉంటుందో ఆర్ట్కి సంబంధించినటువంటి స్టాచ్యూస్ కూడా మేము కొన్ని కొత్తవి తెప్పించడం జరిగింది వాటిని కూడా ఇన్స్టాల్ చేయటం అయింది కొత్త కొత్త ఆర్చెస్ కూడా మేము మా దగ్గర ఉన్న పాటర్స్ తోటి వాళ్ళతోటి కొత్త ఆర్చెస్ కూడా మేము చేయటం జరిగింది సో ఒక పక్క అధిక భారం ఇంకో పక్క శిల్పారామం కొత్తగా కనిపించడానికి ఏర్పాట్లు సో దీన్ని చూసుకుంటే శిల్పారామం ఇప్పుడు 6 నెలల నుంచి ఒక లాస్లోనే ఉందని చెప్పుకోవచ్చు మరి ఇన్ కేస్ రీఓపెన్ అయిన తర్వాత మరి టికెట్ కాస్ట్ పెంచే అవకాశం ఉందా ప్రజెంట్ ఎట్లా నడుస్తుంది టికెట్లు రేట్లు ఒకటండి అది తప్పదు మాకు ఎందుకంటే మేము చాలా ట్రెమెండస్ లాస్లో ఉన్నామని మీరు చెప్పిన కదా తర్వాత అంత పెద్ద ఏరియాను ఇన్ని యాక్టివిటీస్ ఉన్నాయి ఒక చోట మ్యూజియంస్ ఉన్నాయి ఒక చోట విలేజ్ మ్యూజియం మీరు చూసిండొచ్చు క్రాఫ్ట్స్ మ్యూజియం ఉన్నది కల్చరల్ మ్యూజియం ఉన్నది ఎన్నో కొత్త కొత్త ప్లేసెస్ ఉన్నాయి ఇప్పుడు బర్డ్స్ పార్క్ ఉన్నది వీటిని అన్నింటినీ మేము మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు మేము కలెక్ట్ చేసేటువంటి గేట్ కలెక్షన్ దాంతో మాకు సరిపోతలేవు అందువరకు గవర్నమెంట్ కూడా ప్రతి చోట కూడా కొద్ది హైక్ చేస్తున్నారు అవి కూడా మేము కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా యొక్క ఎక్స్పెండిచర్ను కూడా ఆలోచించి మేము ఎంతో కొంత 10-15 రూపాయలు 20 రూపాయలు దానికి ఎక్కువ చేయక తప్పదు టికెట్ ప్రజెంట్ ఇప్పుడు 50 రూపాయలు ఉన్నది 70 రూపాయలు చేయక తప్పదు 70 రూపాయలు ఇక ఇది ఇక శిల్పారామంలో మనం చూసినప్పటి వరకు అన్ని ఏర్పాట్లతో శిల్పారామం కొత్త శిల్పారామంగా మన కోసం రెడీగా ఉంది ఇక ఆర్డర్ల కోసం ఒకటే ఆలస్యం ఆర్డర్లు వచ్చినాయో శిల్పారామం తాళం తెరుచుకుంటుంది కానీ చిన్న మార్పులు చేర్పులతో పాటు టికెట్ రేటు కూడా కాస్త మాత్రమే పెరగనుంది ఇది శిల్పారామం విశేషాలు కెమెరా పర్సన్ నర్సింగ్ అశోక్లతో కావ్య V6 న్యూస్ హైదరాబాద్